వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దేవుడమ్మా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ పాండిచ్చేరి వచ్చి 4 రోజులు అయిపోతుంది. పాండిచ్చేరి రావటానికి కారణం ఈ సత్యే. సత్యకు సంబంధించిన ఏ విషయమైనా తెలుస్తుందేమోనని ఆశతో వచ్చాను. కానీ ఇక్కడ కూడా ఆ విషయం బయటపడేలాగా లేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరూ తెలిసేలాగా లేదు. ఎంత చెప్పినా ఈ సత్య కూడా నోరు మెదపట్లేదు. ఇలాగైతే అభం శుభం తెలియని ఈ పిల్ల జీవితం అన్యాయంగా నాశనమైపోతుంది. ఏదో ఒకటి చేసైనా నిజం చెప్పించాలి, తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా సత్యని అడుగుతున్న సత్య చెప్పదు, నీ మెడలో తాళి కట్టకపోయినా వేరే అమ్మాయి మెడలో తాళి కట్టినా పర్వాలేదు, ముందు తన జీవితాన్ని నీకు అర్పించాడు, నువ్వు నీ జీవితాన్ని అతనికి అర్పించావు, కాబట్టే మీ బంధమే సరైన బంధం. ఆ వివాహ బంధాన్ని విడాకులు ఇప్పించి నీ మెడలో పెళ్లి చేయిస్తాను, నీ మెడలో తాళి కట్టిస్తాను, వాడెవడు నాకు చెప్పు అని అడుగుతున్న సత్య నోరు మెదపదు. అంటే ఇప్పుడు ఈ విషయం నేను ఆంటీతో చెప్పేస్తే అక్కకి విడాకులు ఇప్పిస్తుందా, అక్క జీవితం ఏమైపోతుంది అని అనుకుంటూ, లేదు ఏది ఏమైనా కూడా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి, అలాగే నా బిడ్డ అనాథ కాకూడదు, అనామకుడు అంతకంటే కాకూడదు, తనకి ఒక తండ్రి ఉన్నాడని, అలాగే తండ్రి తరపు బంధువులందరూ ఉన్నారని తెలియాలి, వాళ్ళ మధ్యలోనే నా బిడ్డ పెరగాలి అని అనుకుంటూ ఉంటుంది సత్య. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఐడియా వస్తుంది. సత్య ఫోన్ తీసుకొని తన ఫోన్ని చూడాలి అని అనుకుంటుంది. సత్య అడిగితే ఖచ్చితంగా తన సెల్ ఫోన్ నాకు ఇవ్వదు, కాబట్టే తను లేనప్పుడు ఆ ఫోన్లో అసలు ఎవరెవరికి ఫోన్ చేసింది, ఏం మాట్లాడింది అన్న విషయాలు కానీ ఫోటోలు కానీ ఏదో ఒక క్లూ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. తన నుండి ఆ ఫోన్ నేను తీసుకొని చూడాలి అని అనుకుంటుంది. విషయం రాబట్టాలంటే ఆ మాత్రం తప్పేమీ కాదు. ఇప్పుడు నేను చేస్తున్నది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడం కోసమే, ఇందులో ఎలాంటి తప్పు లేదు అని అనుకుంటుంది. ఇంకా సత్యని, అమ్మా సత్య నాకు కొన్ని టాబ్లెట్స్ కావాలి, ఇక్కడే దొరుకుతాయి, వెళ్ళి తీసుకొస్తావా అని చెప్పి అంటుంది. అది మంచి రాత్రి సమయం, 7, 7:30 ఆ సమయంలో. ఇదేంటి ఆంటీ ఈ సమయంలో నన్ను వెళ్ళమంటున్నారు, మెడికల్ షాప్కి తన కొడుకున్నాడు కదా, తన కొడుక్కి చెప్పచ్చు కదా అని అనుకొని, పోనీలే ఏముందిలే, ఇదంతా నాకు కూడా తెలుసు కదా, ఈ పాండిచ్చేరి నేను తిరిగిన చోటు కదా, ఆ మాత్రం తెలుసుంటుంది అన్న ఉద్దేశంతో చెప్పుంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళటానికి ఫోన్ వెతుకుతూ ఉంటుంది. ఏంటి సత్య, ఏంటి లేట్ చేస్తున్నావు, నాకు అసలే గ్యాస్ ట్రబుల్ అమ్మా, వెళ్ళు వెళ్ళి తొందరగా మందులు తీసుకురా. ఇప్పుడు మీ బావగారికి కూడా చెప్పలేను, వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట కదా, ఈ టైంలో ఆదిత్యకి చెప్తే బాగోదు, వెళ్ళమ్మా వెళ్ళు, లేట్ చేయకు, తొందరగా తీసుకురా. ఏంటి ఫోన్ కోసం వెతుకుతున్నావా, ఎక్కడో ఉంటుందిలేమ్మా, వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చే అని చెప్పగానే ఇంకా వెంటనే వెళ్తుంది సత్య. తను వెళ్ళగానే లోపల గడియ పెట్టుకొని తన ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఫోన్ లాక్ చేసి ఉండడంతో ఎంత ఏం నెంబర్ పెట్టిందో ఏమో, లాక్ అయ్యింది, ఈ ఫోన్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది కనుక తెలిస్తే ఖచ్చితంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలిసిపోయేది. ఏం చేయాలి అని అనుకుంటూ తన ఫోన్ని రకరకాలుగా ఆ కీ అనేది లాక్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలోపు సత్య మెడిసిన్ తీసుకొని వచ్చేస్తుంది. వచ్చేసినాక ఫోన్ని యథావిధిగా పెట్టేస్తుంది దేవుడమ్మ. అదంతా కూడా గమనించింది సత్య. గమనించి, ఆంటీ నా నోటితో నేను నిజం చెప్పట్లేదని, నా ఫోన్ ద్వారా అయినా నిజం తెలుసుకోవాలని చూస్తుంది. ఆంటీ నా కోసం ఇంత తాపత్రయపడుతున్నారు, నేను ఆంటీని మోసం చేయడం బాగోదు, బాగోదు అనే కంటే ఈ బిడ్డ తన చేతుల్లోనే పెరగటం ముఖ్యం కదా, ఈ మాటే నేను చెబుతాను అని చెప్పేసి సత్య మొదలు పెడుతుంది. ఆంటీ ఈ టైంలో మీరు నన్ను ఎందుకు పంపించారో నాకు తెలుసు, నేను ఎలాగో చెప్పట్లేదు అని, నా ఫోన్లో ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చూడాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, నేనేమి ఈ విషయాన్ని తప్పు పట్టట్లేదు, మీకు
అతని ఎవరు తెలుసుకొని నా మెడలో మూడుముళ్ళు కట్టించాలి అన్న మీ తాపత్రయమే నాకు కనిపిస్తుంది అని అనుకొని అమ్మ తర్వాత అమ్మలాగా ఒక అత్తయ్య చూడటం అనేది అంత ఆషామాష విషయం కాదు. ఏ జన్మలో పుణ్యం చేశామో మీలాంటి మంచి వాళ్ళని మా అక్క అత్తవారుగా పొందింది అని చెబుతుంది అమ్మ సత్య. ఏం తీసుకువెళ్తాం చెప్పు, ఈ రోజుల్లో మంచి మర్యాద మానవత్వం అనేవే శాశ్వతమమ్మా. ఎంత డబ్బు సంపాదించినా డబ్బు తీసుకుపోలేం కదా, అందులో ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది. అందుకే నాకు ఆడపిల్లలంటే జాలి, ప్రేమ. వాళ్ళ వైపే నేను ఎప్పుడూ సపోర్టుగా ఉంటాను అని చెప్తుంది అత్తయ్య. ఒక మాట మీతో చెప్తాను, అది చెప్పినాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలుసు. కానీ ఎవరికి చెప్పకపోయినా, ఎవరికి మోసం చేసినా మీకు చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసి మీ కళ్ళ ముందు నేను తిరగలేను. అందుకే నేను చెబుతున్నాను, ఈ మాట మీరు ఎవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు దేవుడమ్మ, అమ్మ సత్య, నా గురించి నీకు తెలుసు కదా, ఒక మాట ఇచ్చాను అంటే ఈ కట్టె మళ్ళీ కాలేదాకా ఆ మాట ఇంకొకరితో పంచుకోదు. ఈ దేవుడమ్మ స్వభావమే అంత అని అంటుంది అత్తయ్య. చెప్పమ్మా, అది ఎలాంటి విషయమైనా నిన్ను కడుపులో పెట్టుకుంటాను అని చెప్పడంతో, ఆంటీ ఇంతకాలం మీరు వెతుకుతున్నా నా కడుపులో బిడ్డకి తండ్రిని ఎవరనే కదా, అది నేను ఎందుకంటే చెప్పలేకపోతున్నాను. అది ఎవరో కాదు, నేను ప్రాణాతి ప్రాణంగా ఒక వ్యక్తిని ప్రేమించాను అన్నాను కదా, అతను ఎవరో కాదు, మీ అబ్బాయి ఆదిత్య అని చెప్తుంది. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవుడమ్మ. అవునంటీ, నేను చెప్తున్నది నిజం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యే, నా అక్క భర్త. ఈ నిజాన్ని మీ ముందు చెప్పలేక, చెప్పడం చేత కాక మౌనంగా ఉండిపోయాను. ఎప్పటికీ ఈ నిజం బయట పడకూడదనే అనుకున్నాను. కానీ నా బిడ్డ ఒక తండ్రి లేని వాడిని చేయటం నాకు ఇష్టం లేక నేను చెప్తున్నాను. ఇందులో అక్క తప్పు కూడా ఏమీ లేదు. నేను ఆదిత్య అంతకుముందే ప్రేమించుకున్నాము, మీ అందరికీ చెప్పి మీ చేతులతోనే పెళ్లి కూడా జరిపించుకోవాలనుకున్నాము. ఏం జరిగిందో ఏమో తెలీదు, అక్కతో లగ్నం ఖాయం చేశారు అని ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఈ నిజాన్ని మీతో చెప్పాలని మీ అబ్బాయి ఎంతో ప్రయత్నించాడు, కానీ తను చెప్పలేకపోయాడు. నా అక్క కోసం నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు అని నేను అనుకున్నాను. కానీ కొన్నాళ్ళకి తెలిసింది నేను గర్భవతినని. ఈ విషయం ఎప్పటికీ నేను మీ ముందుకు తేకూడదనుకున్నాను. నా జీవితం నాశనమైపోతే నాశనమైపోయింది, నేనేమైతే పర్వాలేదు. కానీ అభం శుభం తెలియని నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒక అనామకుడిగా మిగిలిపోకూడదని నా బాధ. ఈ నిజం మీకు చాలా బాధని కలిగిస్తుందని నాకు తెలుసు. కట్టుకున్న భర్తనే మీరు, ఈ విషయంలో ఇంతవరకు క్షమించలేదు, అది కూడా నాకు తెలుసు అని చెప్తుంది. ఆంటీ ఇప్పటికైనా నాకు మీరు ఎలాంటి న్యాయం చెయ్యొద్దు, నాకు న్యాయం జరగకపోయినా నేను బాధపడను. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే నా దిగులంతా. నా బిడ్డ మీ చేతుల్లో పెరగాలి, మీ ఇంటి వారసుడిగా మీకే నిన్ను అప్పగించాలి, అక్కే మీ ఇంట్లో ఉండాలి, నేను లేకపోయినా పర్వాలేదు, నా గురించి ఆలోచించద్దు. ఒకవేళ నా గురించి ఆలోచించి అక్క గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈ సత్య ప్రాణాలతో బ్రతకదు, ఖచ్చితంగా చనిపోతుంది. నా బిడ్డతో సహా ఈ భూమి మీద మేము బ్రతికి ఉండం అని చెబుతుంది. ఆ మాటకి దేవుడమ్మ షాక్ అవుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.